వికరాబాద్ జిల్లా యాలాల్ మండలంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సుమారు 100 మంది పోలీసులు ఈ సెర్చ్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 4 గంటలకే తనిఖీలు ప్రారంభించారు. సరైన ధ్రువపత్రాలు లేని 2 బొలెరోలు, 4 ఆటోలు, 70 బైక్లు సీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు సరైన పత్రాలు ఉంచుకోవాలని తెలిపారు. యాలాల్ ఎస్ఐ గారు ఆల్రెడీ చెప్పారు కొన్ని విషయాలు, అట్లాగే సీఏ గారు కూడా మీ కాలనీకి సంబంధించిన విషయాలు 100 డయల్ విషయాలు చెప్పారు. అట్లాగే కొన్ని అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కొంత మీరు కష్టపడి సంపాదించుకునే సొమ్ము ఏదైతే ఉంటుందో కొంత జాగ్రత్తగా దాచుకోవాలా. మనం దాచుకున్నది ఏది కూడా నీ మీరు తినాలా లేదా మీ పిల్లలు తినాలా, లేదా మీరు ఎవరికైనా ఇస్తే వాళ్ళు తినాలి, కానీ దొంగలకు మాత్రం ఇవ్వద్దు. అది గట్టిగా నిర్ణయించుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు ఉన్నాయంటే ఒక మనిషి ఇంటి దగ్గర ఉండేటట్టు చూసుకోవాలా. బంగారం కానీ డబ్బు కానీ ఎట్లాంటి విలువైనది పోగొట్టుకోకూడదు. పోలీసు అనేది పెట్రోలింగ్ చేస్తుందో లేదంటే ప్రివెంటివ్గా మీకు జాగ్రత్తలు చూసారు, కానీ మీరు అసలు ఓనర్స్ డబ్బుకు సంబంధించి, బంగారం సంబంధించి కానీ, పండ్లకు సంబంధించి కానీ అసలు ఓనర్స్ మీరు కాబట్టి మీరు మరింత శ్రద్ధ చూపెట్టాలి. డబ్బులు ఉన్నప్పుడు మనము ఏ విధంగా, మాకు ఒక చిన్న సంఘటన మన తరం కోర్టులో జరిగింది ఏంటంటే, ఒక దొంగ వచ్చిండు ఇంట్లో దూరి కొంత సొమ్ము మాత్రమే దొంగతనం చేయగలిగిండు. ఇంకా సొమ్ము అతను దాదాపు దాని పక్కన కొంచెం దగ్గరలో 25 తులాలు ఉండేది, అది మాత్రం పోలేదు. ఆయన ఎంత చాకచక్యంగా దాచిపెట్టాడంటే దొంగకు కూడా అర్థం కాకుండా దాచిపెట్టేసి వెళ్ళాడు. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఆయన ఫోన్ చేస్తే మిగతా దొంగలు పడ్డారంటే ఆయన ఫస్ట్ అదంతా పోయింది అనుకున్నాడు. తీరా ఎక్కడ పెట్టినావు అని ఆయన అడిగి మళ్ళీ వీళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళి చాకచక్యంగా చూస్తే ఆ ప్లేస్ అట్లే ఉంది. అంటే అంత శ్రద్ధగా ఆయన దాచుకోవడం జరిగింది. దొంగకు కూడా దొరకకుండా మనం డబ్బులు దాచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు మీరు పొరపాటున పెట్టి ఎక్కడ పోతున్నా అని